రెడ్ మీట్ కంటే సీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తుంటారు. వీటిని వారానికి 2-3 సార్లు తిన్నా ఎలాంటి సమస్య ఉండదు. అయితే చేపలైనా రొయ్యలైనా జాగ్రత్తగా తినాలి, అంతే జాగ్రత్తగా వండాలి కూడా. వీటిని శుభ్రపరచడం అనేది పెద్ద టాస్క్. చేపల తర్వాత రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో చేసిన ఏ వంట అయినా సూపర్గా ఉంటుంది. లేకపోతే రొయ్యలు తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రొయ్యల్లో క్యాలరీలు, ప్రోటీన్లు, సెలీనియం, ఐరన్, ఫాస్ఫరస్, నియాసిన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ B12, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రొయ్యలను క్లీన్ చేసేటప్పుడు అందులో ఉండే నల్లటి సీర, వ్యర్థ పదార్థాలను తొలగించాలి. ఇది కడుపు నొప్పి నుంచి రక్తనాళాల వాపు వరకు ఏదైనా కావచ్చు. దీనివల్ల చాలా మందికి శ్వాస సమస్యలు రావచ్చు. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. రొయ్యలను శుభ్రపరిచేటప్పుడు తల, కాళ్ళు, ఈ నల్ల సీరను తొలగించండి. కొంతమంది ప్యాక్ చేసిన రొయ్యలను తీసుకుంటారు. గాలి చొరబడకుండా ప్యాక్ చేసినవి అయితేనే తీసుకోవాలి. అందులో మంచి స్ఫటికలు, గాలి ఉంటే వాటిని కొనుగోలు చేయకండి. రొయ్యలను మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తర్వాత వాటిని బాగా కడగాలి. ఫిష్ షెల్ తోక పైభాగాన్ని తీసేయండి. చాలా మంది తల భాగాన్ని కూడా వదిలివేస్తారు. కాకపోతే చాలా బాగా శుభ్రం చేయండి. రొయ్యలను, చేపలను క్లీన్ చేయడానికి అనుభవం ఉండాలి. కూరగాయలు కడిగినట్లు కడిగితే సరిపోదు. వాటిల్లో కొన్ని తీసేయాల్సిన పదార్థాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది. పైసలు పెట్టి కొన్నాం కదా, అన్నీ పారేస్తే ఎలా అనుకుంటే చాలా ప్రమాదం అవుతుంది. మరి